నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ దయాల్. ప్రయాణికుల దాహార్దిని తీర్చేందుకు కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమంటూ వెల్లడి. వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కోర్సులకు సంబంధించిన శిక్షణ తరగతులను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్. ట్రస్ట్ ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై చేసిన ఆరోపణలను ఖండించిన గుడివాడ బార్ అసోసియేషన్ సభ్యులు. ఆరోపణలకు నిరసనగా న్యాయవాదుల విధులు బహిష్కరణ. కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో గుడివాడ ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిపో మేనేజర్ బాలాజీ దయాల్ బుధవారం ప్రారంభించారు. కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో గుడివాడ ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిపో మేనేజర్ బాలాజీ దయాల్ బుధవారం ప్రారంభించారు. సామాజిక స్పృహతో కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ వారు జిల్లా వ్యాప్తంగా చేస్తున్న సేవలు అభినందనీయమని, నిత్యం వేలాది మందికి లబ్ధి చేకూరేలా బస్టాండ్లో ప్రతి ఏటా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమమని డిపో మేనేజర్ బాలాజీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ, డీజీఎం ప్రభాకర్, ఏజీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఎండలు ప్రజలు వడదెబ్బ తగలకుండా ఈ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వాళ్ళు దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎంప్లాయీ సేవా తత్పరతో వచ్చి బస్టాండ్లో ఎండలు అయిపోయే వరకు ప్రతి ఒక్కరికి మజ్జిగ మంచినీళ్ళు సప్లై చేస్తున్నారండి. ఎందుకంటే ఈసారి ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి, ప్రతి సంవత్సరం ఎండలు పెరుగుతున్నాయి మనకి. కానీ ఎండలు పెరుగుతున్న కొద్దీ వీళ్ళకి నీళ్లు షార్టేజ్ అయినా కూడా వీళ్ళు ఎక్కడో చోట కష్టపడి నీళ్లు మజ్జిగ తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారంటే, మామూలుగానే బ్యాంక్స్ అంటేనే పబ్లిక్ సర్వీసు, అది కాకుండా ఇట్లా బయట వచ్చి కూడా ఎండల్లో ప్రయాణికులకి అందరికీ, అలాగే మా స్టాఫ్కి అందరికి కూడా చేస్తున్నందుకు ప్రయాణికుల తరఫున, మా డిపో స్టాఫ్ తరఫున, ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ బ్యాంక్ ఆల్ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ప్రతి ఒక్కళ్ళు ఎండ దెబ్బ తగలకుండా దీన్ని సద్వినియోగం చేసుకొని బస్టాండ్లో ఎవరు వడదెబ్బ తగిలినారు అన్న ఒక కంప్లైంట్ లేకుండా చూడాలని ప్రయాణికులు మరీ కోరుతున్నామండి. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సామాజిక బాధ్యతగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి గుడివాడలో బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు వారి యొక్క వేసవి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు గాను మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీకి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వేసవి తీవ్రత ముందుగానే కనపడటంతో కొంచెం ముందుగా మేము ఈ శిబిరాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుని దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి సహకరిస్తున్నటువంటి స్థానిక డిపో మేనేజర్ గారికి, ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఈ చలివేంద్రాన్ని వినియోగించుకుని మాకు వారికి సేవ చేసే అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుచూ ఉన్నాం. నిరుద్యోగ యువతకు వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న చేయూత అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ పేర్కొన్నారు. నెహ్రూ చౌక్ సెంటర్లోని వడ్డాది ట్రస్ట్ కార్యాలయంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బేసిక్ ఒకేషనల్ అండ్ స్టాఫ్ స్కిల్స్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శామ్యూల్ మాట్లాడుతూ, కమ్యూనికేషన్ స్కిల్స్ పై నెహ్రూ యువ కేంద్రం ఇస్తున్న శిక్షణ యువతకు ఎంతో ఉపయోగపడుతుందని, పట్టణ యువత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా డైరెక్టర్ వడ్డాది రాజేష్, పట్టణ ప్రముఖులు భాగవతుల ఉమామహేశ్వరి, కోదండపాణి, పెద్ద సంఖ్యలో యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. కంప్యూటర్ స్కోర్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని బాగా ఇక్కడ ఇంత బాగా చక్కగా దాదాపుగా సుమారు ఒక 30-40 కంప్యూటర్స్తో విత్ నెట్తో అన్ని కూడా ప్రోగ్రామింగ్ చేసి ఏర్పాటు చేసిన వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ రాజేష్ గారికి, మరియు వాళ్ళ ఆ చారిటబుల్ మెంబర్స్ అందరికి కూడా ఫస్ట్ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వేసవికాలంలో మీరందరూ కూడా ఈ కంప్యూటర్ శిక్షణ పొంది తదుపరి జరిగే కొన్ని కొన్ని విషయాల్లో ఇదంతా మీరు ఉపయోగించుకోవాలని కోరిక ప్రకటిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి సంవత్సరం 100 మంది యువతి యువకులకి కంప్యూటర్ నేర్పడానికి మనకి అవకాశం వస్తుంది.
ఇది కృష్ణా జిల్లాలో ఇలా కంఫర్ట్ టైమింగ్ నిరోధక కేంద్రం తప్ప ఎవరు ఎవరో మహిళా సంఘాలకు నిరోధక సంఘాలకు వీళ్ళకి ఇన్స్టిట్యూట్లు లేవు. నిరోధక కేంద్రం తర్వాత నేను డైరెక్టర్ని కృష్ణా జిల్లాకి. అయితే ఈ సబ్జెక్ట్ ఏంటంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కంఫర్ట్ అవ్వడం వల్ల వాళ్ళ భవిష్యత్తులో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవటానికి సర్టిఫికేట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాని నిమిత్తమే ఈ కోర్సు నిర్వహించడానికి పిలవగానే మాకు ముఖ్య అతిథి ఇచ్చేసిన కమిషనర్ గారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే బ్రాహ్మణ సభా సమితి అధ్యక్షులు పోతన్పాణి వారు వచ్చారు కాబట్టి ఈ సబ్జెక్ట్ ఏంటంటే మెయిన్ యువతని డెవలప్ చేయడానికి మహిళా సంఘాలు 7 మెంబర్స్తో మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం అలాగే 7 బాయ్స్తో యువత యువజన సంఘాలు దానివల్ల ప్రభుత్వ తరఫున వాళ్ళకి ప్రతి గ్రామ డెవలప్మెంట్కి అనే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ ట్రస్ట్ తరఫున మీ అందరికీ అలాగే మీ తరఫున నేర్చుకున్న పిల్లలకి వేరే బయట గ్రామాలు వెళ్ళారు వాళ్ళు కూడా అవేర్నెస్ చేసి వాళ్ళ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడం కోసం మా దగ్గర అనేక స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్ని మీరు ఉపయోగించుకొని ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రతిదీ కూడా మీరు సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాం. పట్టణాల్లో గ్రామాల్లో ఉండే వాళ్ళకి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచే పథకాలన్నీ వాళ్ళు తెలుసుకోగలుగుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు చాలామంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి తెలియక పట్టణ ప్రాంతాల వాళ్ళకల్లా తెలియని వారి అయినా బాగా చదువుకున్న వారినైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించడంలో కానీ చిన్న సైజు ఉద్యోగాలు సాధించడంలో కానీ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ స్కిల్ సెంటర్స్ పెట్టి వాళ్ళ ద్వారా అందరికీ కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే సదుపాయం వాళ్ళకి ఇచ్చే స్కాలర్షిప్లు కానీ ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఎందులో ఉద్యోగం వస్తుంది అని వాళ్ళకి అన్ని విషయాలు వివరంగా తెలియజేసేందుకు జిల్లావారీగా పట్టణాల వారీగా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పే వాళ్ళని ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రభుత్వం ఈ బాధ్యత అంతా వహిస్తుంది. ఈ మంచి ఉద్యోగాలు రావడానికి మీకున్న ఆలోచనలు బట్టి ఏ స్కిల్ నేర్చుకుంటే మీరు అభివృద్ధి పనుల్లోకి వెళ్తారు. ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసి సేవాభావంతో మన గుడివాడ పట్టణంలో వడ్డాది రాజేష్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ అందరికీ తెలిసింది. మీరందరూ నేర్చుకుంటున్నారు. సుప్రీంకోర్టు సీజేపై అబద్ధపు ఆరోపణలకు నిరసనగా గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సీజేపై అబద్ధపు ఆరోపణలకు నిరసనగా గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అన్యాయంగా చీఫ్ జస్టిస్ పై అక్రమ ఆరోపణలను ఖండిస్తున్నామని ప్రత్యేక బెంచ్ విచారణలో కూడా ఆరోపణలు అబద్ధమని తేలినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంటా రమేష్ మనోహర్ తెలిపారు. న్యాయ వ్యవస్థపై బురద చల్లేలా కొందరు చేస్తున్న కుట్రలను ప్రతి ఒక్కరూ ఖండించాలని మనోహర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు కుటుంబరావు, రవి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారైన శ్రీ రంజన్ గొగోయ్ గారి మీద ఒక మహిళ అన్యాయంగా జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా లైంగిక వేధింపులు చేశారని చెప్పని ఆయన మీద ఒక నేరారోపణ చేయడం జరిగింది. ఆ నేరారోపణ మీద నిజమా కాదనే ఉద్దేశంతో ప్రత్యేక బెంచ్ దాన్ని విచారించి అది అబద్ధమని తేల్చడం జరిగింది. కానీ ఆ యొక్క ఆ విధంగా చేయడం వల్ల అమ్మాయి గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పని ఒక 5 దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద అధికారులు ఆమెను సస్పెండ్ చేసి పోలీస్ కేసు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆమె తప్పించుకోవడానికి ఆమెని అనుకరించి ఎవరు నడిపిస్తూ న్యాయ వ్యవస్థని భ్రష్ట పట్టించాలనే ఉద్దేశంతో కావాలని చెప్పిన ఆ మహిళ చేత సాక్షాత్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి మీద నేరారోపణ చేయించడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి ఇది. ఈ న్యాయ వ్యవస్థని భగ్నం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది రాజకీయవాదులు కానీ లేదంటే కొందరు అధికారులు కానీ విధంగా చేయడం అనేది మేమందరం ఖండిస్తూ అది నేరారోపణ రుజువు కా అసత్యమైన ఆరోపణని చేయడం వల్ల అమ్మాయి మీద యాక్షన్ తీసుకుని భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ మీద భరోసా చేయలే వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన కోరుచు మేము ఇది ఈరోజున గుడివాడ న్యాయవాదాన్ని కూడా బాయ్కాట్ జరిగింది. భారతదేశం మొత్తం మీద కూడా న్యాయ వ్యవస్థకి విధమైనటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో మేమందరం కూడా కేసుల్లో ఒకళ్ళు కేసు కొట్టేయచ్చు, వాళ్ళకి శిక్ష పడవచ్చు, న్యాయాన్ని బట్టి అది తీర్పు జరగడం జరుగుతుంది. తీర్పు మాకు అనుకూలంగా రాలేదనే ఉద్దేశంతో కొంతమంది కేవలం జడ్జిల మీద అదేదో కావాలని చేస్తున్నట్టుగా చేయడం జరుగుతుంది.
ఒక రెండే రెండు ఆప్షన్స్ ఉంటాయి కోర్టులో. ఒకటి కేసు ఓడిపోవడం, ఒకటి కేసు గెలవడం అనేది. ఓడిపోయిన వాడు గెలిచినోడి మీద ఏదో ఒక విధంగా ఆరోపణలు చేయడం జరుగుతున్న కార్యక్రమంలో వరదజల్లే కార్యక్రమంగా ఇది జరిగింది కాబట్టి మేము తీవ్రంగా విషయాన్ని ఖండిస్తూ ఇవాళ బాయికట్ చేయడం జరిగింది. రెండవ అంశం, శ్రీలంకలో మత సామరస్యాన్ని చిన్నభిన్నం చేయడం కోసం కొంతమంది శక్తులు బాంబులు వేసి కొన్ని వందల మంది చనిపోవడానికి కారణమే, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ విషయం మీద కూడా మేము ఈరోజు కలిపి రెండు విషయాల మీద బాయికోడం జరుగుతుంది. శ్రీలంకలో చనిపోయేటువంటి వారికి అందరికీ కూడా ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని మేము బుడివాడ భారీ తరపున దేవుని ప్రార్థిస్తూ రంజన్ గగ గారి మీద జరిగినటువంటి నేరారోపణ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు బాయికట్ చేయడం జరిగింది. గుడివాడ రాజబాపయ్య చౌక్లో యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ కేంద్రాన్ని వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్లా శ్రీను ప్రారంభించారు. పట్టణ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ శిబిరాన్ని పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్లా శ్రీను బుధవారం ప్రారంభించారు. సమాజ అభ్యున్నతికి యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, ప్రతి ఏటా వేసవి కాలంలో ప్రజల సౌకర్యార్థం ఎండ వేడి నుండి ఉపశమనం పొందేలా మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమమని శ్రీను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు డొక్కు రాంబాబు, యాదవ సేవా సమితి అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్, సంఘం నాయకులు శ్రీనివాసరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో, పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి బుధవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ రాజబాపయ్య చౌక్లో ఏర్పాటు చేయడం, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను, అదేవిధంగా యాదవ సంఘ అధ్యక్షులు డొక్కు రాంబాబు గారిని, అదేవిధంగా ఇతర పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా యాదవ సేవా సమితి అనేది స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పిల్లలకి పుస్తకాలు పంపిణీ కానివ్వండి, లేకపోతే వారికి కావలసిన వస్తువులు కానివ్వండి, 10th చదివే పిల్లలకి పరీక్షా సామాన్లు కానివ్వండి, అదేవిధంగా ఇలా చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ గుడివాడపట్నంలో తనదైన ముద్ర వేసుకున్నారు నిర్వాహకులందరూ కూడా. వీరు రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి గుడివాడ ప్రజల మన్ననలు పొందాలని చెప్పి, అదేవిధంగా వారికి దాతలు కూడా విరివిగా ఇప్పటికీ సహకరిస్తున్నారు, ఇంకా కూడా వారికి వారు చేస్తున్న కార్యక్రమాలకి దాతలు కూడా తగినంత చేయూతనిచ్చి వారిని ముందుండి నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వారికి అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన 36వ కౌన్సిలర్ గొర్ల శ్రీనివాసరావు గారికి మరియు యాదవ సంఘం అధ్యక్షులు డొక్కు రాంబాబు గారికి మా యాదవ సేవా సమితి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన దాతలుగా మాకు ఈరోజు కార్యక్రమానికి చప్పిడి శ్రీనివాసరావు గారు, సీపూడి గ్రామ వాస్తవ్యులు, అలాగే దానబోయిన వెంకట సుబ్బారావు గారు మరియు వారి కుమారుడు దానబోయిన రమేష్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు పూర్తిగా సహకరించినారు. అలాగే ఈ మేము చేసే కార్యక్రమం ప్రతి బుధవారం ఇంకా 7 వారాలు 8 వారాలు ఉన్నాయి, ఇదే బుధవారం మళ్ళీ కంటిన్యూషన్ చేస్తామని చెప్పి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన వడదెబ్బ నివారణ మందులు పంపిణీ శిబిరాన్ని డిపో మేనేజర్ కె బాలాజీ దయాల్ ప్రారంభించారు. కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన వడదెబ్బ నివారణ మందుల పంపిణీ శిబిరాన్ని డిపో మేనేజర్ కె బాలాజీ దయాల్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులకు, కార్మికులకు డిపో మేనేజర్ మందులను పంపిణీ చేశారు. ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికుల సంక్షేమానికి వేసవిలో వడదెబ్బ నివారణ మందులు పంపిణీ చేస్తున్న ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలని డిపో మేనేజర్ దయాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొనకల్ల సీతయ్య, పట్టణ వైశ్య ప్రముఖులు బంగారపు తిరుపతయ్య, శ్రీరాముల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఇది 3వ సారి చేస్తున్నారండి. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు సేవా తత్పరతతో ఈ వాకర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఎండలు ఎప్పుడైతే బాగా ఎక్కువ స్టార్ట్ అవుతాయో వాలంటరీగా వాళ్ళంతటా వాళ్లే వచ్చి, సార్ మేము చేస్తున్నామని ఒక మంచి పనికి వస్తున్నారు. ఈ బస్టాండ్లో దీన్ని అరేంజ్ చేసి పబ్లిక్కి, అట్లాగే మా డ్రైవర్ కండక్టర్ సోదరులందరికీ కూడా చేస్తున్నందుకు, ముఖ్యంగా మా ఆర్టీసీ డిపో తరఫున వీళ్ళకి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే
ముఖ్యంగా ఇక్కడ ఈ పర్టికులర్ ఈ ప్లేస్లో ఎక్కువ ఏజ్ మా దగ్గర రిటైర్మెంట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా ఈ ఎండల్లో బాగా ముసలి వాళ్ళు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఆల్రెడీ రాజస్థాన్లో 53 డిగ్రీలు వచ్చిందట, ఇక్కడ మనకు కూడా ఈసారి 44 దాకా టచ్ అవుతుంది అంటున్నారు. కాబట్టి పబ్లిక్ కూడా మేము చెప్పేది ఏమంటే ఇక్కడ బస్టాండ్లో వాటర్ ఫెసిలిటీ కానీ మజ్జిగ కానీ అట్లాగే ముందుగా జాగ్రత్త చర్యగా వీళ్ళు చేస్తున్న ఈ హోమియో మెడిసిన్స్ కూడా తీసుకొని సాధ్యమైనంత వరకు మా బస్టాండ్ టచ్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరు వడదెబ్బ తగలకుండా చూసుకోవాలని చెప్పేసి మేము అందరినీ ప్రతి ఒక్క ప్రయాణికుని కోరుతున్నామండి. ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా చేస్తుంటాం మధ్య మధ్యలో మేము, కాబట్టి చూసుకొని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణికులందరూ సేఫ్గా వచ్చి సేఫ్గా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సేవా సమితి వాళ్ళు చేస్తున్న దానికి కొనకల సీతయ్య వాళ్ళది ఇది 3వ సారి చేయడం. నాకు ఈ సందర్భంగా మా అందరి తరఫున వీళ్ళకి చాలా 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 ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈరోజు మా తరఫున వరద నివారణకు భూమి మందులు ఉచిత భూమి మందులు పంపిణీ కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి మురుగడ్డి భూమి బాలాజీ గారు మరి వారు వచ్చి భూమిని చేయమని అడిగాము. ఈ కార్యక్రమం మొన్నే చేయాల్సింది, అయితే నిండే వర్షం వస్తుందో అని చెప్పి ఆమోదంతో ఆ రోజు భోజనం చేస్తే ఈరోజు అంటే కొద్దిగా ఖాళీ ఉండదు అన్నారు. అయినా సరే మీరు చేసే పనికి ఉచితంగా చేస్తున్నారు, ప్రజలకి మరి ప్రయాణికులు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి నేను వస్తానని చెప్పి ఆయన ఎంతో మంది ఉన్నా కూడా ఆ ఈరోజు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు, వారికి మా ధన్యవాదాలు. అట్లాగే మరి యూనియన్ ప్రెసిడెంట్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు ఏడుకొండ గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన వాకర్ ప్రెసిడెంట్ లాయీశ్వర గారు, మరి తిరుగు చీరాల గారు, వగ్గూరు తిరుపతి గారు, మరి భారత వికాస పరిషత్ ఉరిటి రామారావు గారు, నరేష్ గారు, అనేక మంది మిత్రులు ఈ కార్యక్రమానికి చేశారు. వాళ్ళందరూ కూడా మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మేము ఎన్నో మా ప్రచారం మనం ఇదివరకు గతంలో ఇది 4వ సారి చేయటం, గతంలో కూడా 3 సార్లు చేశాము. ఎప్పుడు కూడా మరి బ్లడ్ డొనేషన్ ఐ డొనేషను మరి వృద్ధులకు పళ్ళు పంచి పెడతాం అది ఈ కార్యక్రమం ఇప్పుడు 10 సార్లు చేసుకుంటున్నాం. మరి యాసంగాల్లో కూడా ప్రయాణికులు కూడా వడదెబ్బ తగలకుండా ఉండకి ప్రయాణం చేయకుండా ఉండకి కొన్ని పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది. మరి చేయాల్సి వచ్చినప్పుడు వడదెబ్బ తగలకుండా మరి తగలకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలని తగులుతూ ఉండే కాబట్టి ఈరోజు కార్యక్రమం ఈ ఓబోమేషన్ వాడితే మరి వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అట్టాగే మరి పనిచేసే ఉద్యోగులు, కార్ డ్రైవర్లు, మరి కండక్టర్లు, ఆఫీస్ స్టాఫ్ వీళ్ళందరూ ఏంటంటే మరి పని చేయక తప్పదు, రావాలి వెళ్ళాలి. అలాంటప్పుడు కూడా వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, వారికి కూడా ఈ మందులు పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా వరకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ముందు కూడా నాకు వచ్చిన సంబంధంలో కొంత సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను. బస్టాండ్ ఆవరణలో కొనగల్ల చేతయ్య ట్రస్టు అధ్యక్షుడు చేతయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మెయిన్గా చేతయ్య గారు ఏ కార్యక్రమం అయినా మనం సేవా కార్యక్రమం అంటే ముందు ఉండి ఆయనకు తోచినంత లెవెల్లో రక్తదానం కానీ ఏదైనా సరే ఏదో కార్యక్రమం ఐ డొనేషన్ క్యాంపు కానీ మొత్తం అన్ని రకాల ఆయన సేవా సంస్థల్లో పాల్గొని మొత్తం రోజు ప్రతినిత్యం ఏదో కార్యక్రమం చేయాలని తపనతో ఆయన ఉన్నంతలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మెయిన్గా ఇవాళ ఆర్టీడీపో మేనేజర్ గారు రావటం, అన్ని సంస్థల ప్రెసిడెంట్లు ఒక త్రాటిపై తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయటం అంటే ఆ చేతయ్య గారికి సాధ్యం. ఎందుకంటే ఒక వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంటు, భారత వికాస పరిషత్ ప్రెసిడెంటు నరేష్ గారు ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొన్నారు కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా అవుతుందని అనుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. గారి పేరు మీద ట్రస్ట్ పెట్టి 10 సంవత్సరం దాదాపు 4 సంవత్సరాల నుంచి ఆర్టీసీ బస్టాండ్లో ఈ కార్యక్రమం పెడుతున్నారు. అలాగనే డిఎం గారికి ప్రయాణికుల మీద వారి స్టాఫ్ మీద ఉన్న ప్రేమ వల్ల వారికి కూడా ఈ మందులు అందాలని ఇక్కడ స్థానం కల్పించి అందరు ప్రయాణికులకి కూడాను ప్రయాణికులంటే ఆయనకి చాలా గౌరవము ప్రేమ, వారికి కూడా వడదెబ్బ తగలకుండా ఇక్కడ ఇస్తే చాలా ఊర్ల వరకు పాకుద్దండి, కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టండి అని ఆయన మనస్ఫూర్తిగా సహకరించినందువల్ల ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ సంవత్సరం విపరీతమైన వేడి, విపరీతమైన ఎండలు, ఆ ఎండల్ని తట్టుకోవడానికి ఇది కూడా యాంటీబయోటిక్, హోమియోపతి మందు యాంటీబయోటిక్గా రాబోయే వడదెబ్బను కూడా కాపాడటానికి తీసుకొచ్చిన మందు ఇది. కాబట్టి వడదెబ్బ తగిలితేనే వేయాలని కాదు, తగలక ముందే ఇది వాడుకుంటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది యాంటీబయోటిక్. కాబట్టి ప్రయాణికులు కానీ అలాగనే ఆర్టీసీ కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ విపరీతమైన ఎండలో కూడా వాళ్ళు డ్యూటీ చేయాల్సి వస్తుంది, కాబట్టి తప్పనిసరిగా ఈ యాంటీబయోటిక్ తీసుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతూ సీతయ్య గారు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నారు. న్యూఢిల్లీకి చెందిన సిల్వర్ జోన్ ఒలింపియాడ్ ఆధ్వర్యంలో జరిగిన సైన్స్ ఒలింపియాడ్ పోటీల్లో త్రివేణి విద్యార్థులు 16 పతకాలతో సత్తా చాటారు. న్యూఢిల్లీకి చెందిన సిల్వర్ జోన్ ఒలింపియాడ్ ఆధ్వర్యంలో జరిగిన సైన్స్ ఒలింపియాడ్ పోటీల్లో త్రివేణి విద్యార్థులు 16 పతకాలతో సత్తా చాటారు. జగన్నాథపురంలోని త్రివేణి పాఠశాలలో పతక గ్రహీతలను
పాఠశాల డైరెక్టర్ ఎన్ శివశంకర్ అభినందించారు. ప్రతిష్టాత్మక సిల్వర్ జోన్ ఒలింపియాడ్ సంస్థ నిర్వహించిన పోటీల్లో తమ విద్యార్థులు 11 బంగారు 4 రజత 1 కాంస్య పథకంతో సత్తా చాటారని, పాల్గొన్న 18 విద్యార్థుల్లో 16 మంది విజేతలుగా నిలవడం గర్వకారణమని శివశంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. న్యూఢిల్లీ సిల్వర్ జోన్ ఒలింపియాడ్ వారు నిర్వహించినటువంటి ఐఓఎం ఐఓఎస్ మ్యాథ్స్ ఒలింపియాడ్, సైన్స్ ఒలింపియాడ్ అంటే మా పిల్లలకి అత్యంత ఇష్టం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినా దాంట్లో ముందుంటూ, అలాగే ఇప్పుడు 11 బంగారు పథకాలను గెలుచుకున్నారు అందరు కూడా. ఈ ఒలింపియాడ్లో, మ్యాథ్స్ సైన్స్ ఒలింపియాడ్లో మా పిల్లలందరూ కూడా చక్కటి ప్రతిభను చూపి, కేవలం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేము ఎలా ఉండాలి అని ఇప్పటి నుంచే, ఇది హైయర్ ఎడ్యుకేషన్కి పునాది ఇది. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ తర్వాత మెయిన్స్ అడ్వాన్స్డ్ కోర్సుల్లో జరిగేటువంటి ఆ విధానాన్ని ఇక్కడ ఈ పిల్లలకి నేర్పుతారు చక్కగా. మా టీచర్లందరూ కూడా మంచి స్టాఫ్, ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే మ్యాథమెటిక్స్లో మంచి స్టాఫ్, ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్తో ఈ చుక్కారామయ్య గారి కోర్సుని అనేక రకాలుగా వాళ్ళకి ఏ రకంగా ఎటువైపు నుంచి ఎలా ఇస్తే ఎలా రాయాలి అనేటువంటి దానిలో శిక్షణ ఇచ్చి, స్టేట్ లెవెల్లో ఢిల్లీ వారు నిర్వహించినటువంటి దాంట్లో కొన్ని వేల మంది విద్యార్థులు దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. దాంట్లో ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరిగా మాకు బంగారు పథకాలు, సిల్వర్లో రజితాలు అన్నిట్లో అన్ని కేటగిరీస్లో కూడా ముందుంటూ చక్కటి ప్రతిభను కనబరుస్తూ, వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఆ కోర్సును ఉపయోగించుకుంటూ భావితరానికి మేమందరం మంచి ఇంజనీర్లుగా, మంచి డాక్టర్లుగా మేము సిద్ధంగా ఉంటున్నాం అని ఇప్పటి నుంచి వీళ్ళందరూ చెప్తూ, ఈ ఫౌండేషన్ కోర్సుని చక్కగా ఉపయోగించుకుంటూ, మా టీచర్లు ఇచ్చినటువంటి ఆ వాళ్ళ గైడెన్స్ని కూడా చక్కగా ఫాలో అవుతూ ఆ సిలబస్ని చూడండి, ఎంతో సంతోషంగా వాళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్స్ని చూపించడం చాలా ఆనందదాయకం. మా స్టాఫ్కి కూడా వీళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బంగారు పథకాలని, సిల్వర్ని వాళ్ళని సాధించినటువంటి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ, ఒలింపియాడ్స్ ఫంక్షన్, ఈ ఒలింపియాడ్ టెస్ట్లకు కానివ్వండి, అలాగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మా మేరా గారు ఈ పిల్లలందరినీ సమాయత్త చేయటం, అలాగే ప్రతి ఎగ్జామ్కి దరిదాపుగా ఈ ఒక్క సంవత్సరంలో 15 నుంచి 20 ఎగ్జామ్స్ జరుగుతాయి, ఆ ఎగ్జామ్స్ అన్నిటికీ ఆయన దగ్గరుండి అప్లికేషన్స్ పెట్టించడం పిల్లలతో, తర్వాత ప్రతిదానికి వాళ్ళకి ఆ కాంపిటేటివ్ దీనికి మనీ కట్టించి, వాళ్ళందరికీ హాల్ టికెట్స్ వచ్చినాయా లేదా, సెంటర్ ఎక్కడ అన్నీ ఆయన దగ్గరుండి చూడటం, వీటన్నిటికీ వాళ్ళు ఆ ఢిల్లీ సిల్వర్ జోన్ ఒలింపియాడ్ వాళ్ళు, అలాగే మిగతా ఒలింపియాడ్ వాళ్ళు కూడా ఆయన్ని సత్కరించమని చెప్పి షాలు, అలాగే ఒక మంచి గోదావరి గురు పూజోత్సవం సందర్భంగా కూడా ఒక మొమెంటో ఒకటి ఇలా ఆయనకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా సత్కరించడం పిల్లల ద్వారా కానివ్వండి, లేకపోయినట్లయితే జాతీయ స్థాయిలో కానివ్వండి, వాళ్ళు ఏ పోటీలో పాల్గొంటున్నా తప్పనిసరిగా విశిష్టమైనటువంటి పురస్కారాలని వాళ్ళ ప్రతిభను చాటుకుని సంపాదిస్తూ ఉన్నారు. దీనికి అంతటికీ కూడా ప్రధాన కారణం ఏంటంటే మంచి అనుభవజ్ఞులైనటువంటి టీచింగ్ స్టాఫ్ ఉండటం అనేటువంటిది త్రివేణికి ఒక వరం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందం ఇంచుమించుగా 2 దశాబ్దాల అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. 10, 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందం కూడా ఉండటం చేతనే వాళ్ళు పోటీ పరీక్ష ఏదైనా సరే తప్పనిసరిగా వాళ్ళు బహుమానాలు గెలుచుకోగలుగుతున్నారు. వీళ్ళు భవిష్యత్తులో ఇంకా ఎన్నో గెలుచుకోవాలని, ఇంతటి ప్రతిభని కనపరచడానికి సహాయపడినటువంటి మా అధ్యాపక బృందానికి, ఈ విద్యార్థుల తల్లిదండ్రులకి, స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. త్రివేణి స్కూల్కి నాకు ఉన్న అనుబంధం చాలా సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ సార్దయ్య వల్ల నేను విద్యార్థులందరికీ మంచిగా సజెషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ అన్నీ రాయించడానికి సార్ సహకారము, మా ప్రిన్సిపల్ సార్ సహకారము ఎంతో ఉంది. వీళ్ళు వెనక నుంచి నన్ను నడిపిస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ గోదావరి టాలెంటెస్ట్ వాళ్ళు అందించిన గురు పూజోత్సవ సందర్భంగా అందించిన ఈ మొమెంటో కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దాన్ని పొందటం చాలా గర్వకారణం. చాలా వేల మందిలో కొంతమందిని సెలెక్ట్ చేసి ఇది అందిస్తూ ఉంటారు. కావున ఈ అవార్డు రావడానికి కారణమైన మన శంకర్ సార్ గారికి, రఘురామ్ సార్ గారికి, మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ దయాల్. ప్రయాణికుల దాహార్దిని తీర్చేందుకు కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమంటూ వెల్లడి. వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కోర్సులకు సంబంధించిన శిక్షణ తరగతులను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్. ట్రస్ట్ ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై చేసిన ఆరోపణలను ఖండించిన గుడివాడ బార్ అసోసియేషన్ సభ్యులు. ఆరోపణలకు నిరసనగా న్యాయవాదుల విధులు బహిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.